వాళ్ళు అయితే ఎక్కడా కనిపించట్లేదు. మనకు ఫోటో తీశారు, అది నేను వీడియోలో అయితే చూపిస్తాను. హలో గైస్, ఇందిరాగాంధీ జూ పార్క్ చూసేసాక బస్ మీద ఋషికొండకి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ లోపు లంచ్ కోసం అయితే ఒక ప్లేస్ దగ్గర ఆగాం. లంచ్ చేసి నెక్స్ట్ మేము ఋషికొండ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోతాం. మా వాళ్ళు లంచ్ అయితే చేస్తున్నారు. ఋషికొండ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఋషికొండ బీచ్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో ఇదే మన ఋషికొండ బీచ్. లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం ఋషికొండ బీచ్ ఎలాగుందో. ఋషికొండ బీచ్ దగ్గర చాలా షాప్స్ ఉన్నాయి, మనకి ఏం కావాలన్నా దొరికితే. అండ్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ బీచ్ దగ్గర. సో గైస్, మనం ఋషికొండ బీచ్ దగ్గర అయితే ఉన్నాం. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదే మన ఋషికొండ బీచ్. జనం చూడండి ఎంతమంది ఉన్నారో. ఈవినింగ్ టైం కదా, చాలా ఎక్కువ ఉన్నారు. అండ్ గుర్రం కూడా ఉంది ఇక్కడ, కావాలంటే మనం ఫొటోస్ కూడా తీయించుకోవచ్చు. చాలామంది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అయితే ఉంటారు ఈ చుట్టుపక్కల. మనం బీచ్లో కావాలంటే ఫొటోస్ తీసుకోవచ్చు, గ్రూప్ ఫొటోస్ కానీ నార్మల్ ఫొటోస్ కానీ ఎలాగైనా తీసుకోవచ్చు. సన్సెట్ అవుతున్నట్టు ఉంది చూడండి, ఎంత బాగుందో బీచ్ అంతా. మంచి ప్లెజెంట్గా వ్యూ అయితే అద్దరిపోయింది. బీచ్లో కొద్ది దూరం నడిచాక ఇక్కడ థ్రెడ్స్లా ఉన్నాయి. ఏంటో మరి ఇవి నెట్స్ అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ తాళ్ళు ఆ బీచ్లో ఎందుకు కట్టారో తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇక్కడ నాకు మా వాళ్ళు అయితే ఎక్కడా కనిపించట్లేదు. నాకు తెలిసి ఫ్రంట్కి వెళ్ళిపోయినట్టు ఉన్నారు. వీడియో తీస్తున్నాను కదా, ఇంకా నన్ను వదిలేసి వెళ్ళిపోయారన్నమాట. మంచిగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నారు. అదరా మనం ఫ్రంట్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయారో మరి దరిదాపుల్లో కనిపించట్లేదు. అక్కడెక్కడో కనపడుతున్నారు మరి వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ ఈ రాళ్ళు చూడండి ఎలాగున్నాయో. నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడికి ఋషికొండ బీచ్కి. మా వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు. ఇక్కడ ఫ్రంట్లో కనపడుతున్నారు మరి వాళ్ళో కాదో చూద్దాం ఒకసారి. ఫ్రంట్కి వెళ్ళిపోయి ఇదిగోండి మా వాడు ఒకడు వచ్చాడు మరి. ఏదైనా కానీ ఋషికొండ బీచ్ వ్యూ అయితే ఎద్దరిపోయింది. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. మా వాళ్ళు ఫొటోస్ దిగుతున్నట్టున్నారు. వ్యూ చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. చూడండి నన్ను వదిలేసి ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీయించుకుంటున్నారు. మా వాడు చూడండి ఫొటోస్ ఎలా వచ్చినాయని చెప్పేసి చూస్తున్నాడు అన్నయ్య దగ్గర. నేను కూడా తీయించుకుంటాను, చాలా బాగా వచ్చినాయి అంటున్నాడు. మరి చూద్దాం. 20 నిమిషాల పైన అయింది ఇక్కడికి వచ్చి. బాగా తీస్తున్నాడు అంటున్నాడు కదా అన్నయ్య, ఒకసారి మనం కూడా తీయించుకుందాం పదండి. సో గైస్, మేము ఋషికొండ బీచ్లో ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాం. సో పిక్స్ అయితే ఒక అన్నయ్య బాగా తీస్తున్నారన్నమాట. ఆయనకి మాటలు అయితే రావు, బట్ టాలెంట్ అయితే చాలా ఉంది. సో మీకు వీడియోలో చూపిస్తా. ఇటువైపు వచ్చినప్పుడు మీరు ఫోటోలు దిగాలనుకుంటే అన్నయ్య దగ్గర ట్రై చేయొచ్చు. సో అన్నయ్య అయితే చాలా అంటే చాలా బాగా తీస్తున్నారనమాట ఫొటోస్ అవి. సో మీరు చూడొచ్చు. సో ఎలా తీసారో చూడండి, గ్రూప్ ఫోటో హైలైట్ ఉందన్నమాట. సో మీరు ఇటువైపు వచ్చినప్పుడు అన్నయ్య దగ్గర ట్రై చేయండి. సో టాలెంట్ అయితే ఉంది. మిగతా వాళ్ళు మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా తీయించుకుంటున్నారు. మనం కూడా సోలో ఫొటోస్ తీయించుకుందాం. ఇప్పుడైతే మా ఫ్రెండ్ గడ ఒకటి తీయించుకుంటున్నాడు సోలో ఫోటో. వాడికి ఫొటోస్ బాగా నచ్చింది. నేనైతే ఇప్పుడు తీయించుకుంటున్నాను అనమాట. తీస్తున్నాడు అన్నయ్య నాకు ఫోటో. మా వాళ్ళు ఏంటో చూస్తున్నారు ఎలా వస్తుందని చెప్పేసి అనుకుంటా. ఇక్కడ పోజ్ ఏదో చెప్తున్నారు ఇక్కడ నుంచి. మా వాళ్ళు అయితే ఇక్కడ నుంచి ఒక పోజ్ చెప్తున్నారు, ఇలా పెట్టరా షర్ట్ అని చెప్పేసి. అన్నయ్య కూడా మా వాళ్ళు చెప్పింది పోజ్ చెప్తున్నాడు, కానీ నాకు అక్కడ దూరం నుంచి ఏం అర్థం కాలేదు. సో నాకు నచ్చినట్టే ఇంకా ఫోటో తీయించుకున్నాను అనమాట లాస్ట్కి. ఫోటో ఎలా వచ్చిందో మరి, లొకేషన్ అయితే ఎదిరిపోయింది. మా వాళ్ళు సూపర్ సూపర్ అంటున్నారు. సో మన ఫొటోస్ అయితే ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి. ఇది ఒక స్టిల్ ఒక ఫోటో తీయించుకున్నాను. నెక్స్ట్ హైలైట్ తీసాడు అనమాట అన్నయ్య అయితే. నాకైతే చాలా బాగా నచ్చాయి ఫొటోస్. వచ్చినప్పుడు అన్నయ్య దగ్గర రండి, కెమెరా అయితే చాలా బాగా తీస్తాడు. సో మంచి టాలెంట్ ఉందన్నమాట అన్నయ్య దగ్గర. ఆ అన్నయ్య కెమెరా బాగా తీసారన్నాను కదా, అదే ఫొటోస్ అయితే చాలా బాగా తీశారు. అండ్ వీడియోస్ కూడా తీస్తారంట. మేమైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాం. ఈ ప్లేస్ చూడండి, మంచిగా ఏదైనా కొనుక్కొని ఇక్కడ కూర్చొని తింటే భలే ఉంటుంది కదా. కైలాసగిరికి వచ్చేసాం మనం. ఇప్పుడు కైలాసగిరి లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. తిరిగి తిరిగి ఉన్నారు కదా, మా వాళ్ళకి గట్టిగా ఆకలి వేస్తుంది అన్నారు. ఈ పానీపూరి షాప్ దగ్గరికి అయితే వచ్చి నీట్గా పానీపూరి తినేసి కైలాసగిరి లోపలికి అయితే నడుచుకుంటా వెళ్ళిపోతున్నాం. కైలాసగిరి ఎంట్రన్స్ అయితే ఎలా ఉందన్నమాట, వెల్కమ్ టు కైలాసగిరి అని చెప్పేసి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ ట్రైన్ చూడండి, ఈ ట్రైన్ మీద తీసుకెళ్తారు మొత్తం మనకి చుట్టూ తిప్పుతారు. దీనికైతే మనం అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది. ఈ ట్రైన్ మీద మొత్తం కైలాసగిరి చుట్టూ తిప్పుతారనమాట. టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంది, ఇక్కడ టికెట్ తీసుకున్నప్పుడు ఎక్కాలి. మేమైతే ట్రైన్ ఎక్కలేదు. ఈ కైలాసగిరి ఫాస్ట్గా చూసుకుని ఇంకా మిగతా ప్లేసెస్ కూడా కవర్ చేయాలి కదా. సో ఫాస్ట్గా చూసుకుని ఇంకా మిగతా ప్లేసెస్ కూడా వెళ్ళిపోదాం అని చెప్పేసి వచ్చేసాం అనమాట. ఇంకా ట్రైన్ అవి ఏమీ ఎక్కలేదు.
ఇప్పుడు మనం కైలాసగిరి వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు నైట్ కదా, అంత క్లారిటీగా కనిపించట్లేదు, లైట్స్ అవి కనపడుతున్నాయి కదా, అది మొత్తం రోడ్ అనమాట. సీ వ్యూ అంతా ఇక్కడ కనపడుతుంది, కైలాసగిరి వ్యూ పాయింట్ కదా. సో ఇక ఇక్కడ బోర్డు మీద ఇంకా వేరే ప్లేసెస్ కూడా రాసి పెట్టారు, ఏమేం ప్లేసెస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ పెట్టారు. నేను ఈ వ్యూ పాయింట్ దగ్గర చాలాసేపు ఉండిపోయాను. ఈలోపు మా ఫ్రెండ్ కూడా ఒకటి కాల్ చేసి, మేము ఇక్కడ ఒక ప్లేస్ దగ్గర కూర్చున్నాం, ప్లేస్ అయితే అదిరిపోయింది అన్నాడు. సరే రా ఎక్కడ అని చెప్తే వాడు చెప్పడానికి అడ్రస్ కన్ఫ్యూజ్ అయ్యాడు. ఈలోపు మా వాడిని ఒకడిని అయితే పంపాడు అనమాట, వాడైతే తీసుకెళ్తున్నాడు ఆ ప్లేస్కి. ఇదిగోండి ఇదే ఆ ప్లేస్, చాలా అంటే చాలా బాగుంది, మొత్తం ఓవరాల్గా సిటీ అంతా కనపడుతుంది. కైలాసగిరి చూసేసాక సిఎంఆర్ షాపింగ్ మాల్కి వచ్చాం. సిఎంఆర్ షాపింగ్ మాల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఒక వీడియో అయితే చేసా, ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ. సిఎంఆర్ షాపింగ్ మాల్ చూసేసాక వైజాగ్లో ఉన్న ఫుడ్ స్ట్రీట్కి వెళ్ళాం. ఫుడ్ స్ట్రీట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే టేస్ట్ చేసాం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.